అవమిష్కి స్వాగతం. బాసర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి సన్నిధిలో వసంత పంచమి ఉత్సవాలు భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ముదల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. లోపలికి వెళ్ళాదా? ఇసాగా పంపించింది కదా. నమస్తే. దినం ఈరోజు మరి బాసర క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు ఆ ముక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేసుకుంటే ఈరోజు జ్ఞాన విజ్ఞావంతులు, తెలివివంతులు అవుతారని చెప్పి మరి గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు బాసరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం మాకు దొరికింది. మరి గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, మరి మేము పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ముక్కు ప్రభుత్వం తరఫున ముక్కు చెల్లించుకున్నాము. మేము కోరుకునేది రేపు తెలంగాణ రాష్ట్రం కేరళ రాష్ట్రం లాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా అనుకుంటున్నాము. అమ్మవారికి కూడా అదే మొక్కున్నాము. తెలంగాణ రాష్ట్రం 100% అక్షరాస్యత సాధించి పెట్టాలని చెప్పి చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా చదువు రాని వారికి మనం నేర్పి ఈ అక్షరాస్యతను సాధించాలని చెప్పి మేము మొక్కుకోవడం జరిగింది. ఈ క్షేత్రము రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 50 కోట్ల అవసరపడుతుందో కూడా నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఈ యొక్క క్షేత్రము అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. బైన్స పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఆవరణలో 12వ విడత ప్రజావేదిక నిర్వహించారు. ఈ ప్రజావేదికలో బైన్స మండలానికి సంబంధించిన గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంత్రి చెప్పవా? నేను జాబ్కార్డు అప్లై చేస్తున్నా లేదా చెప్పరా? చూడాలి కదా మీరు పోయిన కుటుంబంలో. ఏం చేస్తున్నాం మనం? మీ గ్రామాల్లో విజిట్ చేయరా, నాకు చేసినప్పుడు చూడరా. సార్ ఇది ఎంఏ ట్యాంక్ వర్క్ సార్. ఇది టాస్క్ ప్రకారం ఎక్కువ పేమెంట్ అయింది సార్. ఇది
మనకు అంటే ట్రాక్టర్ల ద్వారా చేనులలో రైతులు వేసుకున్నారు. ఇది 52 సార్, ఇది ఎంఏ ట్యాంక్ వరకు ఎల్బిడీలు రికార్డ్ చేయకుండానే డైరెక్ట్ క్వాంటిటీ రాసే సార్ ఎంబీలో. ప్రొసీజర్ మిస్టేక్ జరిగినాయి, అంటే కొంత మేట్లు తప్పిదాలు చేసిన మేట్లు తీసేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాల్సి ఉంది. మా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఎందుకంటే ఇది 12 సార్లు మనం సోషలైజ్ చేసుకున్నాక ఇట్లాంటి స్మాల్ స్మాల్ మిస్టేక్స్ ఉండకూడదు, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉండకూడదు. సో నేను ఇంకా ఏదైనా ఉంటే చాలా దగ్గర రికవరీ పెట్టాము. ఏదైతే ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, ఏదైతే మనకు అక్కడ పనిచేయలేదని చెప్పారు, ఆ పనిచేయలేదు అది కూడా బినామీలు ఉండగా రికవరీ పెట్టాము. కొంతమంది మేటర్ సస్పెండ్ చేశాము. మా ఫీల్డ్ అసిస్టెంట్కు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నామండి. ఎవరు కూడా ఇలాంటి తప్పిదాలు ఇంతకు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు, వాళ్ళందరినీ కూడా తీసేస్తాం అక్కడ గట్టిగా. ఎందుకంటే కొంత రెండు మూడు చోట్ల జరిగింది, దేగాం కానీ ఇంకా రెండు జీపీలో జరిగింది. అక్కడ వార్నింగ్ ఇస్తున్నాం, షోకాజ్ ఇస్తున్నాం, ఎక్స్ప్లనేషన్ కాల్ ఫర్ చేస్తున్నాం. సో ఇక మీదట ఇట్లాంటి జరగకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎండిఓ గారిని కూడా కొంచెం నిగ్గు పెట్టాల్సిందిగా, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఏపీఓ గారు, ఈసీ కొంచెం బాగా తిరిగినట్లయితే, గ్రామాల్లో బాగా తిరిగినట్లయితే ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉండవని చెప్పేసి నేను చెప్తున్నాను. సో ఎక్కువగా సూపర్వైజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా సూపర్వైజర్ ల్యాప్సెస్ లేకుండా చూసుకోవాల్సిందే కోరుతున్నాను. అమ్మవారిని వసంత పంచమి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు దర్శించుకున్నారు. అనంతరం చండీ మహా విద్యాయానం వేద స్వస్తి పూర్ణాహుతి ఆశీర్వచనములతో ముగిసిన పంచమి వేడుకలు. అవమ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.